బ్యాక్ సైడ్కి తిప్పుకుని రమ్ అప్లై చేసి నీట్గా జూట్ పాట్కి చుట్టాలి. పాట్ మొత్తం జూట్తో కవర్ చేయాలి. డెకరేషన్ స్టోన్స్ తీసుకుని దమ్ అప్లై చేసి పాట్కి డెకరేషన్ చేయాలి. పాట్ ఫ్లవర్ వాజ్ లాగా తయారవుతుంది. నేను ఈ జూట్ తోనే ఒక చిన్న బాస్కెట్ చేసి చూపిస్తాను, అది కూడా చూసేయండి. ముందుగా జూట్ ని తీసుకుని గమ్ అప్లై చేసి సర్కిల్ షేప్లో చుట్టుకుంటూ రావాలి. అలా చుట్టుకుంటూ ఒక బాస్కెట్ షేప్లోకి తీసుకురావాలి. దగ్గరున్న చిన్న చిన్న పూసలతో హ్యాంగింగ్ కింద చేసి పెట్టాను. స్టోన్స్ గాని ఫ్లవర్స్ గాని ఉంటే బాస్కెట్ చుట్టూ డెకరేషన్ చేసుకోవచ్చు. ఫైనల్ గా బాస్కెట్ ఇలా తయారవుతుంది. ఇవన్నీ మా మదర్ హెల్ప్తో నేను చేసిన జూట్ ఐటమ్స్. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ షేర్ విత్ బై బై గైస్.